ఎన్నిసార్లు చెప్పినా ఇది వినకుండా మూర్ఖంగా పైకే పోతా ఉంది. నేనైనా పోయి పిలుచుకొని వస్తా, పడితే చచ్చిపోతావు అని చెప్పినా కదా నీకు. ఏం కాదు మమ్మీ, ఏం కాదు, బుద్ధి లేదా? ఏం చేస్తాను, ఏమవుతంట? కిందికి రా, కిందికి రా, రాను మమ్మీ, నాకపోతే చచ్చిపోతావే. నొప్పేస్తాను, వద్దుమా, అమ్మా ఉంటమ్మా. ఎందుకే నీకు అంత మూర్ఖత? రాలేదనుకో ఏడ్చుకోబోతట్టే నిన్ను. ఉంటుమా, నొప్పేస్తాను, వద్దుమా, అమ్మా ఉంటమ్మా, నొప్పేస్తాను. మాట వినకుండా ఊరికే పోతా ఉంటుంది. వదిలే మమ్మీ, నొప్పి నొప్పి, రాకపోతే చచ్చిపోతావే. అందుకే నేను ఇంకేదన్నా అయితే మళ్ళీ నేనేమని కావాలి. రాయే నొప్పి, మా నొప్పి, రాయే రా రా రాయే రా, చచ్చిపోతావే, రాయే రాయే పర్వాలేదు, రాయే ముందు నీలో ఉన్న మూర్ఖత్వాన్ని తీసేసుకో రా. నొప్పి మా, నొప్పి మా, ఇంకోసారి అసలు ఊరికే పోతా ఉంటుంది. సారీ మా. చూస్తున్నారు కదా, పిల్లి పిల్ల నొప్పి అంటున్నా వాళ్ళమ్మ పిల్లి పిల్లలో ఉన్న మూఢత్వాన్ని పోగొట్టడానికి అలానే క్రిందికి తీసుకుని వచ్చి కాపాడింది. అలాగే పిల్లల్లో ఉన్న మూఢ స్వభావం పోవటానికి తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.